శ్రీమాత్రే నమః శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి నమో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నలుపు వస్త్రం, నలుపు వస్త్రాన్ని మన ఇంట్లో ఉంచుకోవచ్చా లేదా, అదేవిధంగా నలుపు వస్త్రానికి సంబంధించినటువంటి కర్టన్స్ కానీ లేదంటే కనుక సోఫాల మీద కానీ నలుపు వస్త్రాన్ని ఉపయోగించవచ్చా లేదన్న విషయాన్ని తెలుసుకుందాం. అసలు నలుపు వస్త్రాన్ని ఎక్కడ పెట్టకూడదు, నలుపు వస్త్రాన్ని ఏ స్థలాలలో పెట్టకూడదు, ఒకవేళ పెడితే వాటి వల్ల వచ్చేటువంటి సమస్యలు ఏమిటనే విషయాన్ని తెలుసుకుందాం. నలుపు వస్త్రం అంటే శనికి చిహ్నం, ఓకేనా? శనికి చిహ్నం. ప్రతి ఒక్కరూ నల్ల వస్త్రం అనగానే నలుపు పడదు, మా కుటుంబానికి నలుపు వస్త్రం అనేది పడదండి, అందుకే మేము నల్ల వస్తువులు తెచ్చుకోమని అంటూ ఉంటారు. కొంతమంది నల్లని కలర్ కుట్టినంటే బ్లాక్ వాహనం కూడా తీసుకోవాలంటే కొంతమంది భయపడతారు, మాకు బ్లాక్ అంటే పడదండి అందుకే బ్లాక్ తీసుకోమని. ఇలా చెప్పడానికి మాత్రం వస్తుంది, కానీ గృహములో కొన్ని కొన్ని నలుపు వస్త్రాన్ని తెలియకుండా వాడేస్తూనే ఉంటాము. దానివలన ఖచ్చితంగా ఇబ్బందులు పడే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఈ నల్ల వస్త్రాలు కొంతమందికి పడే అవకాశం ఉంటుంది, కొంతమందికి పడని అవకాశం ఉంటుంది. ఒకవేళ పడేవారికైతే కనుక ఆ శని గనక ఆ దశలో గనక వారికి ఉచ్చస్థితిలో ఉండి అనుకూలంగా ఉంటే గనక వాళ్ళు నలుపు వస్త్రాలను ఆ సమయంలో ధరించినా వాళ్ళకి అంతా శుభమే కలుగుతుంది. శని గనక అనుకూలంగా లేకపోతే అలాంటి వారు నలుపు వస్త్రాలు కానీ నల్ల రంగు కానీ ఇంట్లో కర్టన్స్ కానీ లేదంటే కనుక సోఫాల మీద కనుక వేసుకున్నట్టయితే శనేశ్వరుడు అనుకూలంగా లేకపోతే అవి ఇంట్లో ఉండడం వలన కూడా వారికి ఇబ్బందులు కలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా నలుపు వస్త్రాన్ని ఎటువైపు వేయకూడదు, వీలైనంత వరకు నలుపు వస్త్రాలని దక్షిణ భాగంలో ఖచ్చితంగా పెట్టకూడదు. ఎందుకంటే దక్షిణ భాగంలో యమధర్మరాజు కూర్చోడం అనేది జరుగుతుంది. అలాంటి స్థానంలో నలుపు వస్త్రాలు కనుక పెడితే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నలుపు వస్త్రాలు ధరిస్తున్నారో వారికి వాహన ప్రమాదాలు కలిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా తరచుగా ఏదో ఒక ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది, ఉన్నటువంటి ధనాన్ని పోగొట్టుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి దక్షిణం వైపులో ఎవరు నలుపు వస్త్రాన్ని పెట్టకూడదు. అదేవిధంగా ఉత్తర స్థానం అనేది ఏమిటి, కుబేరస్థానం. కుబేరస్థానంలో కూడా కిటికీలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. దక్షిణ స్థానంలో చాలా తక్కువగా ఉంటాయి కిటికీలు, ఉత్తర స్థానంలో చాలామంది కిటికీలు ఖచ్చితంగా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. లేదంటే కనుక ప్రధాన ముఖ ద్వారం ఉత్తర స్థానంలో పెట్టుకోవడం జరుగుతుంది. వాటికి కూడా నలుపు రంగు, ఏమాత్రము నలుపు రంగు ఉండేటువంటి కర్టన్స్ మాత్రం ఖచ్చితంగా వేయకూడదు. అలా వేసినా సరే కుబేరస్థానంలో నలుపు వేయడం వలన వచ్చేటువంటి ధనాన్ని ఆపేస్తాడు, కుబేరస్థానం ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి ఉత్తర స్థానంలో ఉత్తర గుమ్మాన్ని కనుక నలుపు రంగు ఉన్నటువంటి కర్టన్స్ వేయడం వలన మనకు ఇంట్లోకి వచ్చేటువంటి లక్ష్మిని ఆపేస్తాడు. అంటే పూర్తిగా నలుపు అని కాకుండా నలుపు యొక్క వస్త్రాల్లాగా దారాల్లాకున్నా సరే తీసివేయాలి, నలుపు యొక్క పోగులుగా ఉన్నా తీసేయాలి. ఒకవేళ కర్టన్స్ వేసినటువంటి రాడ్స్ నలుపు అయినా సరే తీసేయాలి. నలుపు అనేటువంటి రంగును ఉత్తరం దిక్కు కానీ దక్షిణ దిక్కు కానీ ఖచ్చితంగా వేసుకోకూడదు. ఇలా వేసుకోవడం వలన గృహంలో ఎన్నో ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు నలుపు వస్త్రాలని మీ యొక్క గృహంలో కానీ సోఫాలకు కానీ వేసుకోకపోవడం చాలా మంచిదని చెప్పడం జరుగుతుంది. నలుపు వస్త్రాల వలన ఇలాంటి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాస్తుశాస్త్ర ప్రకారంగా ఈ నలుపు వస్త్రాలని ఉత్తరం దిక్కు కానీ దక్షిణ దిక్కు కానీ పెట్టడం వలన జరిగేటువంటి ప్రమాదాలు ఇబ్బందుల వలన ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వీరంత వరకు అక్కడి నుంచి వాటిని తీసేసి గోధుమ రంగు లేదంటే కనుక వీలైనంత వరకు గులాబీ రంగు లేదంటే కనుక తెల్లని వస్త్రాలని కర్టన్స్గా లేదంటే కనుక సోఫాలకు వేసుకోవడం మంచిదని తెలియజేయడం జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.